Tirupatilo, Rajasthan, Bihar, Dongala, Mutalu, Rechipotunai. Mona was steel shoplo, Lakshanara Chorichesna Mutha, Nina Maro shoplo, Nagadu Kotesende. Chinna Pilalto Kalisi, Shapoloki Vastana Mutalu, Danam Chayali and Vedicontinetlu Natisto, Yajamanali, Yebachi, Dabu Kotestunaru. Tirupatilo, Versaga, Rindurochulo, Itaraha, Dongatanalu, Rinducherikai. Shapu Yajamanla Piriadito, Police Lu, Dongalokos and Galistunaru. అన్ని షాపుల యజమానుల్ని అప్రమత్తం చేసి ఒంటినిండా ముసుగులతో పిల్లలతో కలిసి మహిళలు షాపులోకి వస్తే సమాచారం ఇవ్వాలి అని కోరారు. Tirupatilo, Rajasthan, Bihar Dongala Mutalu, Rechipotunai. Mona was steel shoplo, Lakshanara Chorichesna Mutha, Nina Maro shoplo, Nagadu Kotesende. Chinna Pilalto Kalisi, Shapuloki Vastunna Mutalu, Danam Chayali and Vedukuntunnatlu Natistu, Yajamanulni Yemarchi, Dabbu Kotestunnai. Tirupatilo, Varusaga, Rendu Rojullo, Itaraha, Dongatanalu, Rendu Jarigayi. Shapu Yajamanula Firyadato, Polislu, Dongala Kosam Galistunnaru. అన్ని షాపుల యజమానుల్ని అప్రమత్తం చేసి ఒంటినిండా ముసుగులతో పిల్లలతో కలిసి మహిళలు షాపుల్లోకి వస్తే సమాచారం ఇవ్వాలి అని కోరారు. వెంటిక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, దొంగల ముఠాలను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఖచ్చితంగా మహేశ్వరి, గత 2 రోజులుగా కూడా ఈ ముఠా అనేది తిరుపతి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా షాపుల్లో ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళలే టార్గెట్ గా కూడా ఈ ముఠా అనేది రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. నిన్న లీలామహల్ సమీపంలో ఉన్నటువంటి ఒక షాప్ లోకి వెళ్లి చాకచక్యంగా 2 లక్షల రూపాయలను యజమాని కన్నుకొప్పి కొట్టేస్తే, ఇప్పుడు తాజాగా నిన్న మరొక షాప్ లో కూడా కొట్టేయడం కూడా జరిగింది. పేర్చీట్ లో ఉన్నటువంటి సప్తగిరి ఎలక్ట్రికల్ షాప్ లో ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చూడొచ్చు, మరొక ముఠ సేమ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, నిన్న మొన్న ఎవరైతే దొంగతనం చేశారో తిరిగి వాళ్లే దొంగతనం చేసినటువంటి పరిస్థితి అయితే పోలీసులకి కంప్లైంట్ చేసినప్పటికీ దీని గురించి మాత్రం ఎక్కడ తనిఖీ చేసినట్టుగా కానీ విచారిస్తున్నట్టుగా కానీ ఎక్కడా కూడా తెలియడం లేదు. అయితే పోలీసులకైతే షాప్ యజమానులందరూ కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం ఇద్దరు కూడా మహిళలే, మరొక ఇద్దరు చిన్నపిల్లలతో ఈ దొంగతనం చేసే ముఠ తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని కొన్ని షాపుల్లో 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు కూడా కొట్టేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్న ఆలోచనలో కూడా షాప్ యజమానులు కూడా కొద్దిమంది ముందుకు రావడం లేదు. అయితే ఎక్కువగా భారీగా డబ్బు పోగొట్టుకున్నటువంటి వారు మాత్రం, నగలు పోగొట్టుకున్నటువంటి వారు మాత్రం పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. అయితే ఇప్పటికైనా సరే పోలీసులు ఆ గ్యాంగ్ మీద దృష్టి పెట్టాలి, లేదంటే మరిన్ని షాపుల్లో చాకచక్యంగా డబ్బులు కొట్టేసే అవకాశం ఉంటుంది, ఇళ్లలోకి వెళ్తే మరింత దారుణంగా పరిస్థితి ఉంటుందనే భయాందోళన మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి షాప్ యజమానుల్లో కావచ్చు, ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, నగరవాసులకు కూడా ఇదే భయాందోళన తలెత్తుతున్నాయి. మరి చూడాలి పోలీసులు ఈ ముఠాను ఏ విధంగా పట్టుకుంటారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. Right. Thank you, Karthik.